అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు మనకు సంక్రాంతి సీజన్ నడుస్తుంది సంక్రాంతికి సగం మంది ఊర్లకు పోతారు ఇంకా సగం మంది హైదరాబాద్ లో ఉంటారు హైదరాబాద్ లోనలకు ఏం పని పతంగులు ఎగరేస్తారు సో పతంగులు ఎగరేయాలంటే ముందు పతంగులు కావాలి అట్లానే ఇయాల మనం హైదరాబాద్లో చాలా మార్కెట్లు ఉంటాయి దాంట్లో మనం ఏదైనా ఒక మంచి మార్కెట్ చూసుకొని వెళ్ళాం రేట్లు ఎట్లు ఉంటాయి ఏమేమి పతంగులు ఉంటాయి అనేది ఇవాళ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తున్నాం నాతో పాటు సెకండ్ బ్లాక్స్ వస్తుండో అడవైనాక కబీర్ కూడా వస్తాడు సో ప్రస్తుతం మేము ఎల్బీనగర్ మా ఇంటి దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి చార్మినార్ వెళ్ళాలి దూల్పేట వెళ్దామా చార్మినార్ వెళ్దామా అనేది రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళాక మేము డిసైడ్ అవుతాం అటు నుంచి విల్ కంటిన్యూ అక్కడ కనిపిస్తుంది కదా అది దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ సో ఇప్పుడు మనం కరాచీ బేకరీ దగ్గర ఉన్నాం వెరీ నార్మల్ ఈ ట్రాఫిక్ ఇక్కడ ఫైనల్గా గాంధీ భవన్ స్టేషన్ దగ్గరకు వచ్చినాం మెట్రో స్టేషన్ నేను శ్రీ ఇంకా మా యాక్టివా మీద వచ్చినాము అండ్ కబీర్ మెట్రోలో వస్తుందంట మన ఉంది యాక్టివా ప్రాబ్లం ఉందంట మాది కూడా ప్రాబ్లం ఉంది కానీ వచ్చేసినాం మేము మెట్రో అట్లా సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఒక ఇంకొక 15 నిమిషాలు పడుతుంది అన్నాడు ఆల్మోస్ట్ అరగంట అయింది ఇంకొక 20 నిమిషాలు ఇంకొక 20 నిమిషాలు అంటుండు మనోడు వెయిట్ చేస్తూ ఉన్నాం ఏం లేదు లైటింగ్ పోవద్దు అంతే మన కాన్సెప్ట్ లేట్ అయిన పర్లేదు చూద్దాం ఇంకెంత టైం పడుతుంది వస్తుండే హీరో గంట గంటన్నర వన్ ప్లస్ హీరో వచ్చిండు నేను హీరో కాదు నువ్వు హీరో అంటే లేదు విలన్ ఇన్ ద స్టోరీ ఇప్పుడు ఎడికి పోతున్నాం చెప్పు మనం దూల్పేట్కి వెళ్తున్నాం దూల్పేట్ ఉన్నారా మనల్ అక్కడ ఎవరన్నా అక్కడ ఎవరు లేరు దీపక్ సజెస్ట్ చేసింది అనమాట ప్లేస్ కబీర్ ఫ్రెండ్ దీపక్ సో అక్కడ పెద్ద మార్కెట్ ఉన్నాడంట అది మనం చూడబోతున్నాం ఈ మాత్రం ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్ అంటే ఇది ఇట్లా పోవాలి మనం చక్కగా పోవాలి ఒక గాంధీ స్టాచ్యూ వస్తుంది వెల్కమ్ టు హైదరాబాద్ ట్రాఫిక్ చూస్తారు కదా 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది మనం అటు సైడ్ పోవాలి గాంధీ స్టాచ్యూ అంట వెళ్తున్నాం చిన్న చిన్నగా మొత్తానికి వచ్చేసినాము దూల్పేట ఏరియా పురాణపూల్ గాంధీ స్టాచ్యూ గల్లీ ఇది అక్కడ నుంచి గాంధీ స్టాచ్యూ అడుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చినాము మస్తు ట్రాఫిక్ ఉండే ఈ గల్లీ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం పతంగ్ దుకాణాలు ఉంటాయంట సో మొత్తం తిరుగుదాం ఎన్ని రకాల పతంగులు ఉన్నాయి ఎన్ని రకాల మాంజాలు ఉన్నాయి సో రేట్లు ఎట్లు ఉంటాయి అనేది కనుక్కుందాం నేను అంతగానో మేగరాయా కాకపోతే ఒక్కటి రెండు కొనుక్కొని పోదాం అంతే ఇంకా చలో సో ఇక్కడ మనకు మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు అదే మనలో చూపిద్దామని హైదరాబాద్ సో ఇది ఉన్నారు మనల్లు ప్రతి చోట ఉన్నారు మనల్లు చూసుకోవచ్చు మనం ఇట్లా వచ్చినాము ఇక్కడ గాంధీ స్టాచ్యూ ఉంది అండ్ ఇటు సైడు మనకు దుకాణాలు స్టార్ట్ అయిపోయినాయి సో ఇట్లా లైన్గా ఆ గల్లీ మొత్తం ఇంకా మనకు పతంగ్ దుకాణలే సో ఇది స్టార్టింగ్ మాత్రమే ఇంకా మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం అటు లోపలికి బ్రో ఎంత ఇది 70 30 బాగున్నాయి మనం స్టార్టింగ్లో ఉన్నాం లోపలికి వెళ్ళాలంట పోతున్న కొద్దీ పతంగులు వస్తూనే ఉంటాయి అన్న మీకు అన్నాడు ఏదైనా ఒక పెద్ద షాప్ చూసుకొని కానీ నీకు ఎట్లాంటి పతంగ కావాలి చెప్పు నాకు ఏ పతంగ వద్దు నాకు వీడియో చాలు సో ఇక్కడ ముందుకు వచ్చినాము ఇక్కడ చాలా దుకాణాలు ఉన్నాయి ఇంకా అక్కడ పెద్ద చెట్టు ఆపోజిట్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ బ్రో ఎక్కడి నుంచి ఇక్కడేనా ఇక్కడేనా ఇంక పెద్ద మంచి షాప్స్ ఎక్కడ ఉంటాయి ఉంటాయా మాకు తెలుదు ఫస్ట్ టైం వచ్చిన థ్యాంక్ యూ ఇక్కడ ఒక ఇక్కడ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్స్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు ఆఫ్ పాస్ అయ్యా భయ్యా అరే జబర్దస్త్ వస్తున్నాయి కలర్లు బాగున్నాయి అరే ఇక్కడ వస్తున్నాయి మాంజాలు జబర్దస్త్ వస్తున్నాయి చూడు ఇక్కడ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక రౌండ్ వేసినాక
మంచి షాప్ ఎక్కడైనా అంటే అక్కడికి వెళ్ళి రేట్ కనుక్కుందాం అనుకున్నాం నడుస్తనే ఉన్నాం వస్తనే ఉంది నడుస్తనే ఉన్నాం వస్తనే ఉంది లాస్ట్ ఆ టెంపుల్ దాకా వెళ్తాం ఆ తర్వాత ఇంకొంటే వచ్చేస్తా చాల పెద్ద మార్కెట్ ఒకటే షాప్ లో మంచి చూస్తారు కదా వెనక గుడి మేము ఆ గుడి వరకు వెళ్దాం అనుకున్నాం కానీ ముందు కూడా మంచి దుకాణాలు కనిపిస్తున్నాయి ఒక ఆశ మంచి దుకాణం కనిపిస్తుంది అక్కడ మంచి మీకు మాంజా బెస్ట్ మాంజా ఇన్ హైదరాబాద్ చూపెట్టాలి అనుకుంటున్నా నేనైతే అన్ని కలిపి చూపెట్టాలి అనుకుంటున్నా సో వెళ్దాం ఎంత దూరం నా కబీర్ లైఫ్ స్టైల్ చూస్తే మీ అందరికి మంచి మాంజా ఈ రోజు ఇది ఎడిటింగ్ లో అవుతుంది ఎట్లయినా ఇట్లా పోతున్నాం పోతున్న కొద్దీ దుకాణాలు వస్తున్నాయి చూడొచ్చు రోడ్డు మీదనే ఉన్నాయి కొన్ని కొన్ని షాప్ లోపల ఉన్నాయి సో ఇటు సైడ్ మొత్తం రోడ్ పైన ఉన్నాయి అటు టెంపుల్ ఆ టెంపుల్ దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకొంచెం పెద్ద షాప్స్ ఉన్నాయి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు అక్కడ వరకు కొంచెం హంగామా హంగామా ఉంది ఈ ఏరియా అంతా హడావిడి ఉంది సో ఇది ఇస్కా నామ్ క్యా హై భయ్యా దై పాపడి యూట్యూబ్ అన్న సో ఇక్కడ నడవడానికి కూడా జాగలేనంత అది ఉంది ఈ మార్కెట్ మొత్తము 3 కిలోమీటర్లు ఇప్పుడు మన గాంధీ స్టాచ్యూ నుంచి ముందు బొయ్ కూడా కమాన్ ఉంటుంది సో మనం సగం వచ్చినాము ఆడ ఎగరేస్తురు ఇక్కడ కనబడుతుందా అక్కడ పైన ఉంది చెత్త పైన పెద్ద ట్రైన్ పోతుంది వెళ్ళకంగా వెళ్తున్నాం ఇంకా వెళ్తున్నాము ఫుల్ క్రౌడెడ్ మేము మాట్లాడుతున్నాం కానీ వినిపిస్తుంది అనిపిదో గ్యారంటీ లేదు ఏదో ప్రయత్నం చేస్తున్నాం ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాం మంగళ్ ఘాట్ పిఎస్ దగ్గరకు వచ్చినాం సో ఇక్కడ వరకు దుకాన్లు క్లోజ్ ఐ మీన్ ఇక్కడ వరకు పతంగ్ దుకాన్లు ఉన్నాయి సో ఇంక ముందు మళ్ళీ నార్మల్ ఉంది ఇక్కడ నుంచి అక్కడ వరకు గాంధీ స్టాచ్యూ నుంచి ఈ పిఎస్ వరకు మంగళ్ ఘాట్ పిఎస్ వరకు పతంగ్ గల్లీ ఏమనుకున్నామంటే గల్లీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక రౌండ్ వేసిన తర్వాత దాంట్లో బెస్ట్ దుకాన్ని బట్టి బెస్ట్ కంటెంట్ మీకు ఇవ్వాలి చూసినాం ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉన్నాయి అన్ని అంటే ఒక అన్ని చిన్న చిన్న దుకాన్లే ఉన్నాయి సో ఇప్పుడు మనం ఒక మంచి దుకాన్ దగ్గరికి వెళ్ళి ఏమేం పతంగులు ఉన్నాయి ఆల్రెడీ 2-3 సార్లు అదే చెప్పిన సేమ్ అదే ఏమేం పతంగులు ఉన్నాయి ఏమేం మాంజాలు ఉన్నాయి ఎంత రేట్లు ఉన్నాయి అనేది కనుక్కుందాం ఫుల్ టైర్డ్ అయిపోయినాం చాలా నడిచినాం ఇంత దూరం ఉందని తెలిస్తే బండి డైరెక్ట్ ఇక్కడికి వస్తుండే సో మార్కెట్ అంతా చూసినాం ఎడ పోయినా మనకు దుకాన్లు ఉన్నాయి అన్ని పతంగులు కనబడుతున్నాయి కాకపోతే వెనక ఏదైతే ఒక అది ఉందో దాంట్లో పతంగులు తయారు చేస్తారు వెళ్ళి చూద్దాం ఎట్లా చేస్తారు ఏందనేది చలో ఇక్కడ చాలామంది ఉన్నారు బ్రో మీ పేరు ఇది ఆర్డరా లేదంటే ఉన్నాయి తీసుకుని వెళ్తురా ఎంతనా ఇది ఒక్కొక్కటి 30 రూపాయలు ఎప్పటికైనా కొంటరా ఎప్పటికైనా కొంటరా బాగుంది ఇక్కడనే రెడీగా మన ముందే తయారు చేసి తీసుకొని వెళ్తారు అంతే కదా సో ఇది పెద్ద పెద్ద పతంగులు ఉన్నాయి అక్కడ గమ్ముంది సో అది 3 సైడ్స్ చూస్తుండు అట్కేస్తుంది స్పెషల్ ఏంటంటే మన కళ్ళ ముందే పతంగులు తయారిస్తారు సో మనం వెయిట్ చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు లైక్ మనం హోటల్లో బోండాలు ఇడ్లీలు మన కళ్ళ ముందు పార్సల్ చేస్తారు కదా ఇలా మన కళ్ళ ముందు తయారిస్తారు చూడడానికి సింపుల్గా ఉన్నా చాలా టఫ్ సో స్కిల్ ఉండాలి స్పెషల్ ఇక్కడ ఉన్నాయి కదా దీని నిండా మొత్తం పతంగులే ఉన్నాయి అక్కడ ఆయన అవి బ్లాక్ కలర్ తయారు చేస్తుండు అక్కడ ఆయన ఎల్లో కలర్ తయారు చేస్తుండు ఇక్కడ జమాయిస్తారు పాతాయి అన్ని చూడొచ్చు పెద్ద పెద్ద పతంగులు ఉన్నాయి అన్న అవి ఎంత పెద్ద ఉన్నాయి ఏం పతంగనా ఫీట్ రేట్ ఎంత ఉంటుంది 400 పడుతుంది ఆ చిన్నవి 2 పౌండ్ ఒక్క పౌండ్ అన్న పౌండ్ ఎంత పౌండ్ అంటే ఏంది అసలు సైజ్ ఓకే అది 2 పౌండ్ పౌండా ఓకే హాఫ్ ఓకే సార్ రేట్లు చెప్పన్నా రేట్లు చెప్పు 15 రూపాయలు 10 రూపీస్ సో అవి 30 రూపీస్ అది 400 అది 30 రూపీస్ ఇది 15 ఓకే ఓకే నా ఓన్లీ హోల్సేలా లేదంటే రీటైల్లో కూడా అమ్ముతారా హోల్సేల్ ఓన్లీ రీటైల్ సేమ్ ప్రైస్ ఓకే ఓకే దుకాన్ కా నామ్ గోపాల్ సింగ్ గోపాల్ సింగ్
ఉసిరి కదా ఇది మన కళ్ళ ముందే తయారు చేస్తారు ఈ దుకాణం 30 సంవత్సరాల నుంచి ఉందంట పతంగులు చూపటండి కదా అది పెద్ద ఏదైతే ఉందో అది 400 రూపాయలు అలాంటివి అది 5 ఫీట్లు అది అలాంటి 10 ఫీట్లు 15 ఫీట్లు ఎంత పెద్దది కావాలన్నా చేస్తారు కాకపోతే ఆర్డర్ మీద చేయించుకోవాలి ఆ మిగిలిన ఇక నార్మల్ మనం ఎప్పుడు వచ్చినా తీసుకోవచ్చు ప్లస్ ఇంకా సేమ్ రేట్ హోల్సేల్ అయినా సేమ్ రేటు రిటైల్ అయినా సేమ్ రేటు ఈ దుకాణం ఒక్కసారి బయట నుంచి చూపిస్తా ఇటు వస్తే ఇక్కడ తీసుకోవాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం చూసిన దుకాణం ఇది బయట నుంచి ఇట్లా కనిపిస్తుంది ఈ గలీలో ఇక్కడ తీసుకోవచ్చు అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పతంగ్ మేకింగ్ కనబడుతుందని కాకపోతే లక్కీగా అది కూడా కనిపించింది అండ్ నెక్స్ట్ మనం ఒక మాంజాల సెక్షన్ చూడాలి ఇక్కడ గట్టిగా అరుస్తున్న ఫుల్ ట్రాఫిక్ ఉంది ట్రస్ట్ మీ గొంతు పోతుంది కదా మార్కెట్లో ఉన్న సగం పతంగులు పైన వైర్లకే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఫుల్ అరలు కొడుతురు మీ అందరికి ఇంకొక బెస్ట్ సజెషన్ చెప్తా ఒకవేళ మీరు బండి మీద వచ్చినా కార్లు వచ్చినా అటు సైడ్ ఆపండి లేదంటే ఇటు సైడ్ అని ఆపుకోండి కానీ ఈ మధ్యలో పార్కింగ్ చేయడానికి అసలు జాగా దొరకదు సో ఇది గుర్తుపెట్టుకోవాలి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మీట్ కాలే నార్మల్ నార్మల్గా కనిపించినాయి మేబీ లాక్డౌన్ ఎఫెక్ట్ అనుకుంటా అది కూడా ఉండొచ్చు దొరకకపోయినా పర్వాలేదు సో ఫైనల్ గా మనం ఒక దుకాణం దగ్గరకు వచ్చినాం శ్రీ వైష్ణవి కైట్స్ దుకాణం సో ఇది బయట నుంచి మనకు అన్ని దారాలు చెరకులు అన్నీ ఉన్నాయి లోపలికి వెళ్దాం ఇంకా అన్ని రకాల పతంగులు ఉన్నాయి మనకు ఇండియా స్పెషల్ ఈ లోపల కూడా చాలా ఉన్నాయి మొత్తం మనకు స్టాక్ ఉంది లోపల ఫుల్గా సో ఇక్కడ మనకు మాంజాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి దీని పేరు చిన్న పతంగ ఇవేరా 3 రూపాయలు అంటారా ఒకటి 3 సో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ బ్రో మీ పేరు ఇక్కడికి వస్తారా అరవిందన్న బిజీ ఉన్నాడు అరవింద్ అన్న బిజీ ఆయన మొత్తం మందే అయితే గ్యాంగ్ ఇక్కడికి వస్తారా ఇప్పుడు ఇవాళ బ్లాగు హైదరాబాద్ లో పతంగుల మార్కెట్ ఇవాళ ఫీచరింగ్ మీరే ఇవాళ చాలా హ్యాపీగా ఉంది దగ్గర 10-15 మందిని కలిసినాం క్యాజువల్ గా మీటప్ గీటప్ ఏం కాదు స్టోరీలు చూసి ఏం రాలే వాళ్ళు పతంగులు కొనకి వచ్చారు మనం బ్లాగ్ చేయడానికి వచ్చినాం అట్లా అయితే ఉంటది ఇక్కడ చూడొచ్చు పాత ఇంట్లో పతంగ దుకాణం మరొక ముగ్గురు మినిమం ఉంటారు ముగ్గురు ఇక్కడ అయితే మినిమం ఉండాల్సిందే అది క్వాలిఫికేషన్ మంది చూస్తాడంట బ్రో లాస్ట్ వీడియో ఏం చూసినావు ఇక్కడేనా లోకల్ ఇంకొక విషయం ఏంటంటే మీరు పతంగులు కొనాలంటే ఈ మార్కెట్ రావాలి కదా మేము ఎత్తుక్కుంటూ వచ్చినాం సో నేను కింద గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తా అది క్లిక్ చేసుకొని డైరెక్ట్ వచ్చేసేయండి ఈ మార్కెట్ చీకటి కూడా అయిపోయింది మాక్సిమం పతంగులు 3 రూపాయల నుంచి 300 వరకు ఉన్నాయి అట్లనే మాంజాలు వచ్చేసి హ్యాండ్ మేడ్ ఉన్నాయి ఇంతకుముందు మనకు చైనా మాంజాలు వస్తుండే ఇప్పుడు చైనా మొత్తం బంద్ కాబట్టి హ్యాండ్ మేడ్ వస్తున్నాయి 80 రూపాయలు 120 రూపాయలు గీటీ అంటే ఇంకా తెలుసు పతంగుల ఎగరేస్టర్లకు సో ఇది మన పతంగుల మార్కెట్ హైదరాబాద్లో ఇంకోటి ఏంటంటే కబీర్ చికెన్ మనతో పాటు వచ్చారు కబీర్ కొత్త ఛానల్ క్రియేట్ చేసిండు మొత్తం క్రియేట్ రాజుకే రాజు చెప్పిండు యాక్చువల్లీ కబీర్కి ఏంటంటే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ట్రావెల్ బ్లాగ్ చేయాలంటే ఇష్టం కాకపోతే ఆ ఛానల్లో ఎక్కువ సెలబ్రిటీ అంటుంటాయి కదా సో నేను చెప్పిన ఇంకో ఛానల్ క్రియేట్ చేయి నాతో వచ్చేసి అని చెప్పిన సో ఇప్పటి నుండి రెగ్యులర్గా మాక్సిమం 2 రోజులకు ఒక వీడియో అయినా సరే కబీర్ లైఫ్ స్టైల్ బ్లాగ్లో పడుతుంది మన దాంట్లో 2 రోజులకు ఒకటి పడుతుంది చికెన్ దాంట్లో ఒకటి పడుతుంది సో మొత్తం హైదరాబాద్ని రచ చేద్దాం సో అది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే కబీర్ని కూడా ఎంకరేజ్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు చాలా కష్టపడ్డాం 5 కిలోమీటర్లు నచ్చినాం సో డెఫినెట్గా వీడియో లైక్ చేయండి మీ దోస్తులతో షేర్ చేసుకోండి ఒకవేళ ఈ గల్లీకి పతంగులు కొన్నికి వస్తే ఎక్కడైనా కొనండి ఎక్కడ కొన్నాం కాదు ఏ దుకాణంలో కొన్నాం కాదు సో మీకు ఒక ఐడియా కోసం మొత్తం ఆంచేడి వరకు తిరిగినాం So thank you for watching. I'll see you in my next one. Bye bye. Bye bye. Bye, bye.